మార్చుకు 2019 లో బీజేపీ నూతన అటవీ విధానం అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చింది బీజేపీ తీసుకొచ్చినటువంటి నూతన అటవీ విధానం ఏదైతే ఉందో అది అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసేది నిర్వీర్యం చేసేది కాబట్టి ఈ రోజు మేము పెట్టుకున్నటువంటి అఖిల పక్ష సదస్సులో ఏదైతే రెండు పార్టీలు ముద్దాయిలుగా ఉన్నాయో వాళ్ళని పిలవకుండా బీజేపీ ఏతర టిఆర్ఎస్ ఏతర పార్టీల సదస్సుగా మేము నిర్వహించి పోరాటం మొత్తం కూడా మిగిలిన పార్టీలన్నీ చేస్తున్నాయి ఇదేమీ కూడా భూములు పంచమనే కార్యక్రమం కాదు కొత్తగా భూములు ఇమ్మనేది కాదు తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో సాగు భూములు గిరిజనులు ఆదివాసీలు అదే విధంగా గిరిజనేతర పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాలలో కాగజ్ నగర్ లో అనేక చోట్ల చెప్పారు ఆ చెప్పిన దాన్ని అమలు చేయమంటే ఇప్పుడు ఏమంటున్నారంటే కేవలం మేము ఏదో సబ్ కమిటీ చేశాం కేబినెట్ సబ్ కమిటీ ఇక పరిష్కారం అయిపోయినట్టు అని చెప్తున్నారు కేబినెట్ సబ్ కమిటీ చేసిన సమస్య పరిష్కారం కాదు రూట్ మ్యాప్ ప్రకటన చేయాలి రూట్ మ్యాప్ అంటే దరఖాస్తులు తీసుకోవడం దాన్ని పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వడం హక్కు పత్రం ఎవరెవరు ఇవ్వాలి ఐటీడీఏ పీఓ సంతకం పెట్టాలి ఆర్డీఓ సంతకం పెట్టాలి డిఎఫ్ఓ సంతకం పెట్టాలి దాన్ని అటవీ హక్కుల పత్రం అంటారు ఈ అటవీ హక్కుల పత్రం అంటే ఏంటంటే అది అమ్ముకోవడానికి వీల్లేదు ఆ భూమిని ఆ భూమి తన తర్వాత తరాల వారికి బదిలీ అవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే తప్ప దాన్ని అమ్ముకోవడానికి అవకాశం లేదు అది ఆ చట్టం కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇదేదో డబ్బులు ఖర్చు అయ్యే పని కాదు ఇదేదో భూములు కొనిచ్చే పని కాదు ఇది కేవలం ఏంటంటే సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చే పని ఈ పని చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నిరంతరం అడగాలి అదేవిధంగా గవర్నర్ గారు ఈ చట్టాన్ని అమలు చేయించడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి గవర్నర్ గారు పట్టించుకోరు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పట్టించుకోడు ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు బీజేపీ టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా గిరిజనులకి గిరిజనేతర పేదలకి తెలంగాణలో అన్యాయం చేస్తూ ముత్తాయిలుగా నిలబడ్డాయి కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క విధానాలకు వ్యతిరేకంగా మేము మిగిలిన మొత్తం అఖిల పక్షాలందరం కూడా ఏకమయ్యాం ఈ తెలంగాణ మొత్తం కూడా ఈ ఉద్యమం నడుస్తా ఉంది రేపు 15వ తారీఖు రేపు 5వ తారీఖు నాడు అక్టోబర్ 5వ తారీఖు నాడు సరిహద్దుల దిగ్బంధనం తెలంగాణ మొత్తం పిలుపు జరిగింది అది మంచిర్యాల జిల్లాలో కూడా సరిహద్దుల దిగ్బంధనాన్ని చాలా ఎఫెక్టివ్ గా చేయడం కోసం ఈ రోజు మేము ఇక్కడ సదస్సు నిర్వహించుకున్నాం అక్టోబర్ 5వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క సరిహద్దుల దిగ్బంధనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ అఖిల పక్ష పార్టీల కార్యకర్తలకి అదే విధంగా పోడుమూల సాగుదారులందరికీ కూడా నేను ఇక్కడి నుంచి ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి వాళ్ల తరపున మేము కోరుతా ఉన్నాం.